నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. పొలిటికల్ వాయిస్కు సంబంధించి ఒక సాంకేతిక కారణం వల్ల ఒక వారం రోజుల పాటు లైవ్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు లైవ్ మళ్ళీ ఉదయం వార్తలకు సంబంధించినటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం కొనసాగుతున్నది. దయచేసి పొలిటికల్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైవ్ ఇస్తున్నప్పుడు, అనాలిసిస్ చేస్తున్నప్పుడు కామెంట్లు పెట్టడం ద్వారా, మీరు ఇచ్చేటువంటి షేర్ చేయడం ద్వారా 10 మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. పొలిటికల్ వాయిస్కు మద్దతు తెలపండి. ఈరోజు ఉన్నటువంటి వార్తలు, వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు అయితే, వార్తలు చూసే ముందు ఒక ఫోటో వచ్చింది. ఎక్కడి నుంచి అంటే, ఇది నెమిలా అనేటువంటి ఒక గ్రామము, భువనగిరి దాటిన తర్వాత రాజపేట దగ్గర ఉండేటువంటి ఒక విలేజ్. నెమిల అనేటువంటి విలేజ్లో ఒక బోర్డు ప్రత్యక్షమైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ బోర్డుకు సంబంధించి ఈ ఆ గ్రామ ప్రజలు కోరుకునేటువంటి అంశాలు బాగా ప్రచారంలోకి వెళ్తున్నాయి. ఏంటవి? వాళ్ళు పెట్టినటువంటి దీని ఏమంటారు, ఫ్లెక్సీ బోర్డు అంటే, ఇది ఒక ఫ్లెక్సీ. ఫ్లెక్సీలో వాళ్ళు రాసినటువంటి అంశాలు, జై హింద్ జై శ్రీరామ్, మాకు పనికి మాలిన ఉచిత పథకాలు వద్దు, ఉచిత పథకాలు వద్దు అని గ్రామంలో ఉండేటువంటి ప్రజలు బోర్డు పెట్టడం అనేటువంటిది మనం నిజంగా స్వాగతించాల్సినటువంటి అంశం. ఉచిత పథకాల పేరు మీద ఇష్టమున్నట్టుగా ఇబ్బడిముబ్బడిగా, అసలు మన 100 కోట్ల బడ్జెట్కి 300,000 కోట్లు అవసరమైనటువంటి ఉచిత పథకాలు మనం ప్రకటించేస్తాం. ఎందుకంటే మనం గెలవడం ముఖ్యం, గెలిచిన తర్వాత ప్రజలు పట్టించుకుంటూ లేవరు ఏంటి అనేది. దేశ భద్రత కోసం సిఏఏ మరియు ఎన్ఆర్సీని అమలు చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో మేము అధికారంలోకి వస్తే సిఏఏ తీసేస్తా అంటున్నది. ఆల్రెడీ సిఏఏ అమలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. మరి సిఏఏ ఎన్ఆర్సీని అమలు చేయాలనేది దేశ భద్రత కోసం, అంటే దేశం కోసం ఆలోచించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సిఏఏను వ్యతిరేకించరు, లేదా ఎన్ఆర్సీని కూడా వ్యతిరేకించరు దేశ భద్రత కోసం ఆలోచించేటువంటి వాళ్ళు. అందుకే క్లియర్గా వీళ్ళు చాలా తెలివిగా దేశ భద్రత కోసం, దేశం కోసం ఆలోచించేటువంటి వాళ్ళు. సనాతన ధర్మ పరిరక్షణకు, హిందూ ఆలయాల రక్షణ కోసం హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి. ఈ విషయాలు ఎందుకంటే ప్రభుత్వంలో, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో హిందూ ఆలయాలకు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒకటి ఉంటుంది. దేవ ఆదాయ, ధర్మ ఆదాయ, అంటే దేవాలయం నుంచి వచ్చేటువంటి ఆదాయానికి ధర్మాన్ని అంటే వాటికి సంబంధించినటువంటి అంశాలు ధర్మ ఆదాయ శాఖ మాత్రమే ఉంటుంది. కానీ హిందూ ఆలయాల పరిరక్షణ వాళ్ళ కిందికి రాదు. ఇదే తెలంగాణలో, లేకపోతే భారతదేశంలో, ఆంధ్రాలో ఎక్కడికి పోయినా సరే, ఒక 1000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం, 3000 ఏళ్ల క్రితం కట్టినటువంటి అనేకమైనటువంటి ఆలయాలు ఇప్పటికీ దీపధూప నైవేద్యాలు లేకుండా, శాతవాహన కాలంలోనో కాకతీయుల కాలంలోనో ఇంకెప్పుడో అంతకుముందో 1500 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుళ్ళు శిథిలావస్థకు చేరితే నిస్సిగ్గుగా, నిస్సహాయంగా, మన చరిత్రకు సాక్షిభూతంగా నిలిచినటువంటి వాటిని వదిలేస్తున్నాం. కానీ అదే రాజకీయ నాయకులు ఇతర మతాలకు సంబంధించినటువంటి దానికి మాత్రం చాలా సింపుల్గా వెళ్ళిపోతారు. వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి, కానీ హిందూ ఆలయాల రక్షణ మాత్రం జరగడం లేదు. రోడ్డు వెడలిపైన ఏదైనా సరే ఇక్కడ నష్టపోయేది ఎవరనేటువంటిది. అందుకనే సనాతన ధర్మ పరిరక్షణకు, హిందూ ఆలయాల రక్షణ కోసం హిందూ ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేయాలి. బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం కావాలి. మతం మారడం అనేటువంటిది స్వేచ్ఛ, వ్యక్తిగతమైనటువంటి అంశమైనా కూడా బలవంతంగా, లేదంటే ప్రలోభాలకు గురి చేసి, లేదంటే భయపెట్టి, వాళ్ళను బెదిరించి మతం మార్చేటువంటి ఎందుకంటే ఇది మొదటి నుంచి వస్తున్నది. ఈ దేశం మీద తుర్స్కులో, మొఘలాయిలో దాడులు చేసినప్పటి నుంచి, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు దాడులు చేసినప్పటి నుంచి, టిప్పు సుల్తాన్ లాంటి నరహంతకులు అనేటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కొన్ని లక్షల మందిని బలవంతంగా మతం మార్చినటువంటి నిజాం లాంటి రక్కసి రాజు ఈ తెలంగాణలో, లేదంటే పాత హైదరాబాద్లో ఎన్ని వేల మందిని, లక్షల మందిని మతం మార్చాడు మనం చూసినాం కదా. మరి ప్రజాస్వామ్యంలో మతం వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ అయినప్పటికీ, ఎవరు ఏ మతాన్నైనా ఆచరించేటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పటికీ, బలవంతంగా 10 కిలోలు 20 కిలోలు బియ్యం ఇచ్చి కూడా మతం మారుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. మంచి అంశాలు ఈ గ్రామ నెమిల గ్రామ ప్రజలకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం కావాలి. అన్నదాతల ఆత్మహత్యలు లేని వ్యవసాయ విధానాలు కావాలి. వ్యవసాయం భారతదేశానికి ఏంటి, గ్రామాలే పట్టుకొమ్మలు, ఊర్లే పట్టుకొమ్మలు అన్నారు కదా. ఆ ఊర్లే పట్టుకొమ్మలు అన్నటువంటి ఈ దేశంలో
వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా వ్యవసాయానికి సంబంధించి రైతే రాజు అని కేవలం చెప్పుకోవడం వరకే. కానీ నిన్న దీనికి వ్యవసాయ విధానాలు, నిన్న ఒడ్లు నేను ఎక్కడికి నిజామాబాద్ పోయొస్తుంటే ఈ ఒడ్లు కుప్పలు పోసారు పాపం. పిఎస్సిఎస్ ఐకేపీ కేంద్రాలలో కొనుగోలు లేక ఈ లారీలు రాక కాంటలు పెట్టక రోడ్ల మీద కళ్ళాలు, అసలు కళ్ళాలు కూడా లేవు. అది వేరే అంశం, ఇంకా నేను తర్వాత చెప్తా. అన్నదాతల ఆత్మహత్యలు లేని వ్యవసాయ విధానాలు కావాలి. ఒకప్పుడు రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకుంటే కాదు, పాడి పంట చాలా పరిశుభ్రంగా ఉండేది. మనిషికి ఏదో ఒక పాడి పంట, గ్రామాల్లో ఉండేటువంటి రైతులు అసలు ఆత్మహత్య, వ్యవసాయంలో నష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకునేటువంటి విధానాలు ఎందుకు వచ్చినాయి, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ ఎందుకు చేశారు, ఈ అంశాలను కూడా చూసుకోవాలి. గోవధ నిషేధ చట్టం అమలు జరిగేలా చేయాలి. గోవధ నిషేధ చట్టం ఉన్నది, అమలు జరిగేలా చేయాలి. ఎవరు అమలు చేయాలి? ఎవరు అమలు చేయలేరు, ఎందుకంటే గోవధ గురించి మాట్లాడటం లేరు, నీకు ఎందుకు రవే అంటారు. అదే ఇతరులు ఎవరైనా చేసారనుకోండి, వాళ్ళ మీద ప్రేమ వచ్చేస్తుంది, వాళ్ళకైతే భయపడతారు, గజగజవనికి వాళ్ళు చెప్పినట్టు చేసేస్తారు. ఎందుకంటే ఓట్లన్నీ గుంపగుత్తగా పడతాయి. కానీ గంపగుత్తగా ఓట్లు పడినంత కాలం ఇవో ఇవన్నీ అమలు కాలేవు. ఇవి అమలు కావాలంటే ఏం చేయాలనేటువంటి తెలుసు, ఇవి ఇచ్చేటట్లు అయితేనే మా గ్రామాన్ని, మా గ్రామానికి ఓట్లు అడగడానికి రండి. ఇవి వాళ్ళు రావద్దు, మరి ఎవరు పోవాలి ఎవరు పోవద్దు అనేటువంటిది ప్రజలకు అర్థమై ఉంటుంది. ఇట్లు నెమిల గ్రామ ఓటర్లు, మరి దీనిపైన కూడా కేసు పెడతారా, కేసు పెట్టరా అనేటువంటిది తెలియాలి. మరి ఎందుకంటే ఎవరు ఏర్పాటు చేసారు, ఇది పెట్టొచ్చా పెట్టరాదా, ఓటర్లు రాజకీయ నాయకులను డిమాండ్ చేయొచ్చా చేయకూడదా, ఇది చేయడము ఎన్నికల కోడుకు చట్టవిరుద్ధమవుతుందా, ఎన్నికల కోడుకు అనుకూలమవుతుందా, ఇప్పుడు ఇవి సాగుతాయి. దీన్ని పెట్టినోళ్ళు ఎవరు అనేటువంటిది మొదలు పెడతారు, ఈ ఆలోచన ఎవరిదని మొదలు పెడతారు, దీన్ని పెట్టినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం మొదలైతే తప్పితే ఇందులో ఉన్నటువంటి అంశాల మీద రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మాట్లాడరు. ఇప్పుడు ఈ గ్రామంలో ఎవరు బోర్డు పెట్టారు, ఆ బోర్డు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎందుకు అరెస్టు చేయొద్దు, ఇదే జరుగుతుంది చూడండి. రేపు పొద్దుగాల మళ్ళీ మనం ఇదే దానిపైన వార్త చూస్తే మాత్రం ఖచ్చితంగా దానిపైన ఉంటుంది.